उप एन जरूरत मुनगोड काट्युनसी इप्ड मर्रीगूड हास्पिटल दूर अंत और उप एन तेलंगाना उप एन एवरना राजीनामा चे आ प्राता एग्जापल मैं चूसा दुब्बाक हुजराबाद दलित बंधु स्कीम वादी अंत एन कहते चालू कथकाल तो प्रभुत्म मुंको अंत प्रस्तम नीन हास्पिटल मर्रीगूड गवर्नमेंट मुफ पड़कल हास्पिटल उन्ना असल परस्थित एटकंदा इक बीजेपी वाल मुंस हास्पिटल एट्ला चूदा రిసెప్షన్ అని చెప్పేసి పెట్టారు కనీసం రిసెప్షన్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టం గాని కనీసం ఆడ సదుపాయాలు ఒక టేబుల్ లేదో ఒక రిసెప్షన్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఎందుకంటే ఉప ఎన్నికల కోసం నిన్న ఏదైతే జేపీ నట ఉత్తుతి హాస్పిటల్ అని చెప్పారు అది ఈ ప్రాంతానికి సంబంధించిన మునుగోడు ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఉన్నటువంటి రిహాబిలిటేటెడ్ పర్సన్స్ కోసం ఒక 300 పడకల ఆసుపత్రి కట్టిస్తామన్నది వాస్తవమే కానీ ఈ అక్కడ స్థలాన్ని సేకరించి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అది వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాటలు పేక మెడల్ లాగా బంగ్లాలు కట్టినట్టు కాదు ఇది అయినా కూడా ఇక్కడ మండల కేంద్రంలో కట్టిన బిల్డింగ్ కే ఓపెనింగ్ చేయడానికి లేనే అసలు ఉత్తుతి హాస్పిటల్ కి నిజంగా ఉన్నటువంటి ఇక్కడ దానికి వాళ్ళు ఉత్తుతగా ఇక్కడ ఓపెన్ చేసి పెట్టిన పరిస్థితి రిసెప్షన్ లో మాత్రం ఎవర్ లేరు ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ స్ట్రెచర్స్ ఉన్నాయి రోగులను తీసుకెళ్ళే స్ట్రెచర్స్ ఇక్కడ చీపర్ కట్టలు పెట్టి చూపిస్తున్నారు ఇక్కడ ఇది ఉత్తుత హాస్పిటల్ జేపీ నడ్డా గారు చెప్పింది కాదు ఉత్తుత మాటలు మాట్లాడే తెరాస ప్రభుత్వము ఇగో దానికి నిదర్శనం ఏదే కారణం ఇదే నిదర్శనం ఇక్కడ ఇక్కడ చూడండి డిస్పెన్సరీ నడుస్తుంది మందుల గది అక్కడ ఉన్నటువంటి డిస్పెన్సరీ లేదండి ఇక్కడ ఎవరు లేరు ఎందుకంటే నామమాత్రంగా ఏదో ఓపెన్ చేసి పెట్టారు అగో కోల్డ్ స్టోరేజ్ అన్నారు లాక్ చేసింది అక్కడ ఏం లేదు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది మనకి ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ ఉండాల్సిన పరిస్థితి అదిగా ఒకసారి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం హాస్పిటల్ అంటేనే శుచి శుభ్రతకి ఉండాలి చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ ఇగో ఒకసారి చూడండి ఇక్కడ ఏసీలన్నీ కూడా అంటే ప్రారంభానికి నోచుకోకుండానే నామమాత్రంగా వాళ్ళు పెట్టిరు వాళ్ళు ప్రోటోకాల్లోకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే డాక్టర్ల గది అంటే ఇక్కడ వాళ్ళు నామమాత్రంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి వాళ్ళు ఇక్కడ ఏంటంటే నామమాత్రం ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఇగో శాస్త్రవికంగా వాళ్ళు చేసుకుని ఇక్కడ చూడండి కనిపిస్తున్నారు మనకి తాళాలు డస్ట్బిన్స్ మరి డస్ట్బిన్ రికవరీ అదే ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారని రికవరీ చేస్తున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి లేదు ఏసీలు చూడు పరిస్థితి ఆపరేషన్ థియేటర్ లో పరిస్థితి చూడండి సంవత్సరాలుగా మేము కోరుకున్నది ఏ హాస్పిటల్ కాదు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో మేము 3.5 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం అయినా కూడా వీళ్ళు ఎన్నికల కోసం ఏదో హడావిడిగా వరకొచ్చి ఈ మేము దీన్ని ఓపెన్ చేసినామని చెప్పుకోవడానికి కానీ ఎక్కడ లేదు నిన్న చెప్పారు కదా జేపీ తెరాస వారు చాలా పెద్దగా వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి కళాకారులతో జేపీ నడ్డా గారిని వీరి నాణ్యత చూడండి వీరి నాణ్యత కాలాల పాటు అందరికి అందుబాటులో హాస్పిటల్ పరిస్థితి అంటే క్వాలిటీ కంట్రోల్ లేనందువల్ల స్టోర్ రూమ్ తాళాలు తుప్పుబట్టినటువంటి బెడ్స్ వేసి ఇక్కడ ఇదే రకంగా ఉంటుందా నర్సు గది ఇదేనా ప్రారంభానికి నోచకముందే పిచ్చుకలు గుర్రబెట్టినటువంటి పరిస్థితి ఇది తెరాస ప్రభుత్వము ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండడం కారణంగా ఇక్కడ 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 ప్రోటోకాల్లో వాళ్ళ పేరు పెట్టవలసి వస్తుందని చెప్పి శిలాఫలకాల మీద మనం పేరు పెట్టవలసి వస్తుంది ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ అని కూడా కేవలం వాళ్ళ ఇగో కోసం చూడండి ఇప్పుడు ఈరోజు పరిస్థితి ప్రారంభానికి నోచుకోలేదు
ఇదో వాటిని చూడండి ఒకసారి ఎగ్జాస్ట్ జూనియర్ ఇది తెరాస ప్రభుత్వం యొక్క పరిపాలన సంబంధించినటువంటి వచ్చిన వాళ్ళకి చేసలేవు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి చేసలేవు వాళ్ళకి ఏమి లేవు అక్కడ చూడండి సైన్ బోర్డ్స్ మార్క్ సైన్ బోర్డ్స్ పెట్టుకోవడానికి మాత్రమే 3 సంవత్సరాలుగా ఇట్లా ఉన్న పరిస్థితి ఐసోలేషన్ ఐసోలేషన్ కదా ఇప్పటికిప్పుడు అవి ప్రారంభం కాక ముందుకే పాతవి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఇక్కడ ఇక్కడ వాటి పరిస్థితి ఇక్కడ చూడండి ఇగో కొత్త హాస్పిటల్లో పాత పరికరాలు కూర్చోవడానికి కూడా కూర్చోలేవు అక్కడ చూడండి వాష్ బేషన్ చూడండి ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి తుప్పుబాటు అయినటువంటి పరిస్థితి వీటి దీని పరిస్థితి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రారంభం కాకముందుకే ఇక్కడికక్కడ కొత్త ఏసీలు అవి ఇవంతా కూడా ప్రజల సొమ్మే కదా ప్రభుత్వం సొమ్మ ప్రజల సొమ్మే కదా పేషెంట్లు కూర్చోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది వీటి కూడా స్క్రాప్లో తీసుకొచ్చారు ఇవి వారికి కావాల్సినటువంటి వ్యాక్సిన్స్ తీసుకోయే బాక్సెస్ నిరుపయోగంగా ఉన్నటువంటి బాక్సెస్ ఇవి అక్కడ పక్క చెప్తే ఇగో డెంటల్ ఓపీలో ఇగో ఇది పరిస్థితి నామమాత్రంగా మిషన్ కూడా లేదు డెంటల్ ఓపీలో ట్యూబ్లైట్ పరిస్థితి చూశారు కదా ఇది మర్రిగూడ యొక్క 30 పడకల పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి ఇక్కడ కూడా 3.5 సంవత్సరాలుగా 3 కోట్ల రూపాయలు పెట్టి అది కట్టినటువంటి ప్రజల సొమ్ముతోనే కట్టినటువంటి ఆసుపత్రి ప్రజల కోసం కాకుండా వాళ్ళ యొక్క ప్రోటోకాల్లో ఎక్కడైతే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు పేరు ఎక్కడ రాయవలసి వస్తుందో వాళ్ళకి ఎక్కడ ఇక క్రెడిబిలిటీ దక్కుతుందన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిలోనే పూర్తిస్థాయిలో సిబ్బంది లేక వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్లు ఇక్కడ ఎందుకు ఉండట్లేదని చెప్పేస్తే వాళ్ళకి పూర్తిస్థాయిలో ఇక్కడ వాటర్ బాగుండడం లేదని చెప్తున్నారు మీరు చెప్తున్నారు కదా ప్రతి ఇంటింటికి నల్ల ఇస్తున్నాం మిషన్ భగీరథ వాటర్ ఇస్తున్నాము అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం అని చెప్పేసి అదే మంచిగుంటే ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు ఎందుకు ఉండడం లేదు ఇక్కడ ఈరోజు ఈ మరిగూడ మండల కేంద్రానికి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి హరీష్ రావు గారు మీరు మీ అవసరాల కోసం దీన్ని ఏదో నామమాత్రంగా ఓపెన్ చేసినటువంటి ఆసుపత్రిని తక్షణమే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత దీన్ని అఫీషియల్గా ఓపెన్ చేసి అత్యాధునిక సదుపాయాలతోని ఇది అందరికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి లేకపోతే ఖబర్దార్ హరీష్ రావు ఈ ప్రభుత్వం కూలడం ఖాయం రేపు ప్రభుత్వంలోకి వచ్చేది భాజపా ప్రభుత్వమే మన మర్రిగూడ హాస్పిటల్ చూసే పరిస్థితి ఈ కరంగా ఉంది అదే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నందుకు ఈ పనులు చేయలేదు అదే కూసుకుంటుంటే పనులు చేయకపోవునా చేసు అది ఇది పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇట్లా జరుగుతుంది దీన్ని ఇక నుంచైనా స్పందించి హాస్పిటల్ని కరెక్ట్ పద్ధతిలో చేయాలని మేము కోరుకుంటున్నాం చూసిరు కదా మేము మర్రిగూడకు సంబంధించిన హాస్పిటల్ పరిస్థితి ఇది నామమాత్రం హాస్పిటలే పేరుకు పైసల కోసం వాళ్ళ స్వలాభం కోసం కట్టుకున్న హాస్పిటలే కానీ ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ కాదు చూసారు కదా స్ట్రక్చర్ల మీద పేషెంట్ల వండగట్టాల్సింది చివరి కట్టలు వాడుకుంటున్నాయి ఆ అత్యవసర విభాగంలో ఎలా ఉంది వాష్ బేషన్ల పరిస్థితి కానీ ఏసీలు ఫిట్ చేయ ముందుకే ఆన్ కాక ముందుకనే ఊడిపోయిన పరిస్థితి బిల్డింగ్ కూడా అలానే ఉంది పిచ్చలు రాలిపోయి ఇలాంటి పరిస్థితి ఇది ఎంత దోపిడీ అనేది మీ జనాలకు అర్థమవుతుంది ఇక్కడ ప్రజల పేరు మీద వాళ్ళకి ప్రేమ ఉండి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఆపవలసిన అవసరం కూడా లేదు ఎంతమంది ఇక్కడ జనాలు అర్ధరాత్రి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఒక డాక్టర్ అందుబాటులో లేక అన్ని తిండి గతిలేని ప్రజలు కూడా హాస్పిటల్ హైదరాబాద్ పోలేని పరిస్థితిలో ప్రాణాలను కోల్పోతున్నారు. మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.